సుమంత్ ప్రభాస్ హీరోగా నటిస్తూ స్వయంగా తాను తెరకెక్కించిన చిత్రం మేము ఫేమస్ లహరి ఫిలిమ్స్ ఛాయ్ బిస్కెట్ ఫిలిమ్స్ కలిపి చేస్తున్న ఈ సినిమాలో మణి హెగూర్ల మౌర్య చౌదరి సౌర్య సిరి రాసి ఇతర కీలక పాత్రల్లో కనిపిస్తూ ఉన్నారు ఇప్పటికీ విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్స్ టీజర్ పోస్టర్స్ సాంగ్స్ ట్రైలర్ కి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది ఇక దీనికి తోడు చిత్ర యూనిట్ చేసిన ప్రత్యేకమైన ప్రమోషన్స్ కూడా సినిమాపై అంచనాలను పెంచాయి మరి యూట్యూబ్ వీడియోస్ ద్వారా ఫేమస్ అయిన సుమంత్ ప్రభాస్ కూడా ఫేమస్ అయ్యే సత్తా సినిమాలో ఉందా లేదా అనేది రివ్యూ ద్వారా మనం తెలుసుకుందాం ముందుగా కథ విషయానికి వస్తే ఇది ముగ్గురు స్నేహితుల కథ ముగ్గురు ఊళ్ళో గాలిగా తిరుగుతూ ఉంటారు అయితే ఊర్లో అనుకునే రీతిలో ఇక వీరు విమర్శలకు గురవుతారు అందరి చేత మాటలు పడుతూ ఉంటారు దీంతో వాళ్ళు తామేలా కావాలో ఆలోచించుకుంటూ ఉంటారు చివరిగా ఒక నిర్ణయం తీసుకుంటారు మరి దానితో వాళ్ళు ఫేమస్ అయ్యారా లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారా వారు చివరికి ఏమి సాధించారు అనేదే సినిమా కథ ఇక విశ్లేషణ విషయానికి మనం వస్తే సినిమాని ఆసక్తికరంగా సరదాగా తెరకెక్కించిన విధానం చాలా బాగుంది నేటి యూత్ కి కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించిన విధానం బాగుంది ముగ్గురు స్నేహితులు ఇక వాళ్ళు కలిసి పెరిగే స్నేహం గురించి ఇందులో చక్కగా చూపించారు అలాగే తల్లి పిల్లలు అనుబంధాన్ని చక్కగా చూపించారు హీరో ప్రేమని బాగా సెటిల్ అయి ఆమెను పెళ్లి చేసుకునే విధానాన్ని ఆకట్టుకునే రీతిలో చూపించారు ముగ్గురు స్నేహితులు ఎలా ఫేమస్ కావాలో నిర్ణయించుకొని అందుకోసం చేసే ప్రయత్నాలు నవ్వు పుట్టిస్తాయి ఈ మధ్యకాలంలో థియేటర్ కు ఇక ప్రేక్షకుని రప్పించ అంటే ఫన్ మెయిన్ గా ఉండాలి తెలంగాణ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఇక సాగే ఈ కథలో పని పాటలేని ముగ్గురు కుర్రాలు వాళ్ళని ఇంట్లో వాళ్లే కాదు ఊర్లోని తిట్టని వారు కూడా ఉండరు అలా సరదాగా జీవితాన్ని గడిపేస్తున్న వీళ్ళు లవర్స్ ని సెట్ చేసుకునే పనిలో పడటం ఇక వాతే ఈ ఇబ్బందుకు నవ్వించే రీతిలో చూపించారు సరిదాగా గడిచిపోతున్న ఈ కుర్రాళ్ళ జీవితంలోకి సమస్యలు రావడం తమను తాము ఎలాగైనా నిరూపించుకోవాలని ఇక కుర్రాళ్ళు ఓ కొత్త పనికి శ్రీకారం చుట్టడం అవన్నీ సరదాగా సాగుతూనే ఆసక్తిని పెంచుతాయి ఇక నటీ నటుల విషయానికి మనం వస్తే సుమంత్ ప్రభాస్ తాను దేనికి సెట్ అవుతానో అలనాటి కథని రాసుకొని ఇక తన పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు అలాగే మనీ ఎగుర్ల చౌదరి తమ పాత్రకి తగ్గ నటనలో మెప్పించారు సిరి రాసి కూడా ఓకే అనిపించారు ఇక మిగతా వారు తమ పరిధి మేరకు మెప్పించే ప్రయత్నం చేశారు ఇక దర్శకుడు సాంకేతిక విషయాలకు మనం వస్తే సుమంత్ ప్రభాస్ ఈ సినిమాను ముందుగానే ఫోన్ లో తీసి మరీ నిర్మాతలను ఒప్పించారు వెండితెరపై కూడా దాదాపు అలాంటి మ్యాజిక్ రిపీట్ చేసే ప్రయత్నం చేశారు శ్యామ్ దూపాటి సినిమాటోగ్రఫీ ఆకట్టుకుని బాగుంది సృజన ఆడుసు మిల్లి ఎడిటింగ్ ఓకే ఇక అరవింద్ మోలీ ఆర్ట్ వర్క్ బాగుంది కళ్యాణ్ నాయక్ సంగీతం అలరిస్తుంది మొత్తంగా చూస్తే సరదాగా సాగుతూనే బాధ్యతల్ని గుర్తు చేసే ఈ చిత్రం యోత్ కి కనెక్ట్ అయ్యేలా ఉంది న్యూ వాచింగ్ లవ్లీ టీవీ మీ అందరూ లవ్లీ టీమ్ కి లవ్లీ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ కి లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్